Welcome to Doctors Advice. I am Dr. K. Sai Krishna, consultant gastroenterologist and liver care specialist working in Care Hospitals, Mushirabad. Today, we will discuss the topic approach to jaundice. Jaundice is a very common symptom. This is discussed very important. This is a myths and facts. So, what is the clarifications we will see in this video? Jaundice ante definition prakaram yellowish discoloration of eyes and mucous membranes ante mana skin, eyes, mucous membranes yellow color pigment valla ani bilirubin ane pigment valla yellowish color discoloration avadani jaundice anadu. Ee bilirubin ane pigment mana body lo jarige various metabolisms lo red blood cells nunchi myoglobin ane protein nunchi konni rakala cytochromes nunchi ee bilirubin ane pigment produce avutundi. Ee bilirubin pigment normally in our body 1 to 1.2 milligrams వరకు ఉంటుంది. అంతకంటే దాని యొక్క వాల్యూస్ ఎక్కువైనప్పుడు మన బ్లడ్ లో ఎక్కువైనప్పుడు ఐస్ లో స్కిన్ లో డిపాజిట్ అవ్వడం చూస్తాం. ఎప్పుడైతే బిల్లుబిన్ వాల్యూస్ 3 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఐస్ లో జాండీస్ ని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ జాండీస్ కి సంబంధించిన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇప్పటికీ చాలా మంది విషయం ఏంటంటే జాండీస్ అనేది ఒక జబ్బు. జాండీస్ కి హెర్బల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా రోజులుగా జరుగుతుంది. కానీ జాండీస్ అనేది ఫ్యాక్ట్ ఏంటి అంటే జాండీస్ అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక సిమ్టమ్. ఈ సిమ్టమ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని మెడికల్ కారణాలు ఉంటాయి, కొన్ని సర్జికల్ కారణాలు ఉంటాయి. సో జాండీస్ కి వేరే అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి సింగిల్ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వడము అసాధ్యం కాదు. ఈ హెర్బల్ మెడిసిన్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల జాండీస్ తగ్గకపోవడమే కాకుండా ఈ వేరే ఆర్గన్స్ లైక్ కిడ్నీలు, బోన్ మ్యారో, లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ జాండీస్ కి సంబంధించిన కారణాలు కామన్ గా ఉండే కాజెస్ కనుక చూసుకుంటే వైరల్ హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిజీస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీస్, విల్సన్ డిజీస్, హీమోక్రోమటోసిస్ అండ్ కొన్ని జన్యుపరమైన డిజీస్ లైక్ కిల్బర్ట్ సిండ్రోమ్, థ్రోటర్ సిండ్రోమ్, రూబెన్ జాన్సన్ ఇలాంటివి కామన్ గా చూసుకుంటాం. వైరల్ హెపటైటిస్ విషయానికి వస్తే దేర్ ఆర్ చాలా కామన్ వైరసెస్ లైక్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి. ఇవి వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ ద్వారా వి రిక్వైర్ దట్ ఇన్ఫెక్షన్. Whereas hepatitis B and hepatitis C virus contaminated blood ద్వారా కానీ, ఇంజెక్షన్స్ ద్వారా కానీ, నీడిల్స్ ద్వారా కానీ, అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ద్వారా కానీ మనకు ఎక్వైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వైరస్లే కాకుండా సైటోమెగలో వైరస్, ఇంకా డెంగ్యూ వైరస్, మలేరియల్ పారాసైట్స్, లెప్టోస్పైరా లాంటి వేరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ వైరల్ హెపటైటిస్ ని కాజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేసేవారికి అంటే మోతాదు నుంచి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, చాలా రోజులుగా తీసుకునే వాళ్ళు లివర్ డ్యామేజ్ అయ్యి తద్వారా జాండీస్ మేనిఫెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ఒబీస్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, హై కొలెస్ట్రాల్ పేషెంట్స్ వీళ్ళలో కూడా లివర్ డ్యామేజ్ అవ్వడం ద్వారా జాండీస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేర్గా జన్యుపరమైన జబ్బులకు సంబంధించి చూసుకుంటే విల్సన్ డిజీజ్ అంటే కాపర్ మెటబాలిజం అబ్నార్మాలిటీ వల్ల కానీ కాపర్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల లివర్ పాడై జాండీస్ కి దారితీయవచ్చు. హీమోక్రోమటోసిస్ అనే జబ్బులు ఐరన్ డిపాజిషన్ ఎక్కువగా జరగడం ద్వారా లివర్ పాడై జాండీస్ కి దారితీస్తుంది. కొన్ని రకాల పుట్టుకతో సంక్రమించినటువంటి వ్యాధుల అంటే గిల్బర్ట్ సిండ్రోమ్ లాంటి జబ్బుల్లో జాండీస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. వీళ్ళు ఏ సిమ్టమాటిక్ అంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ కళ్ళు మాత్రం చూస్తే ఎల్లో కలర్ లో కనబడుతుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, జాండీస్ అనేది చూసాక ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మనం హిస్టరీ, ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు. హిస్టరీలో తీసుకుంటే ఎప్పటి నుంచి జాండీస్ ఉంది, వాళ్ళకి ఈ మధ్యలో ఏమైనా ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ వచ్చాయా, లేదంటే ఆల్కహాల్ హిస్టరీ ఎంతవరకు ఉంది, డయాబెటీస్ లాంటివి క్రానిక్ డిజీజ్ ఉన్నాయా, ఈ మధ్య కాలంలో మేజర్ సర్జరీస్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ఏమైనా జరిగింది, ఇలాంటి హిస్టరీతో మనకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీంతో పాటు ఎగ్జామినేషన్ లో కడుపులో ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నప్పుడు కూడా మనకు ఆ జాండీస్ గల కారణాలను కొంతవరకు మనం అన్వేషించవచ్చు. ఇన్వెస్టిగేషన్స్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా తెలిసే ఇన్వెస్టిగేషన్స్ లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ వైరల్ హెపటైటిస్ స్క్రీన్. వీటి ద్వారా చాలా వరకు మనకు జాండీస్ గల కారణాలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ఎల్ఎఫ్టీ లో ఉన్న ప్యాటర్న్ ని బట్టి మనం ఆ జాండీస్ సంబంధించిన ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయాలా, లేదా ట్రీట్మెంట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే జాండీస్ కి మనం మొదట్లో డిస్కస్ చేసినట్టుగానే అనేక కారణాలను బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సపోజ్ వైరల్ హెపటైటిస్ అనేది కారణం అనుకుంటే అందులో హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరస్ కి ఎలాంటి specific treatment ledu, only symptomatic treatment chestuntone monitor chestundo saripothundi. Hepatitis B gaani C gaani vachinappudu viral load ni batti, liver yokka status ni batti, liver lo jarige fibrosis ni batti manam viral hepatitis B and C ki sambandhinchina specific antiviral mandu vaadachu. Alcoholic liver disease ganaka manam observe cheyalite patient ni complete abstinence from alcohol nunchi duranga unchadamto paatu alcohol dependence treatment cheyadam dwara inka jaundice ni further progress kaakunda kaavakochu. Non alcoholic fatty liver disease unna vallaki ante particularly ga diabetes control in vallaki diabetes control cheyadam dwara, cholesterol abnormality vallaki cholesterol control cheyadam dwara, obesity unna vallaki weight reduction ki sambandhinchina lifestyle advice cheyadam dwara jaundice ni control cheyochu. కొన్ని రకాల జాండీస్లో పర్టికులర్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ బైల్ పైప్లో క్యాన్సర్ కానీ బైల్ పైప్లో ఏదైనా అడ్డంకుల ద్వారా కనుక జాండీస్ వస్తే ఈఆర్సీపీ లేదా పిటిబిడి లాంటి థెరపీటిక్ ప్రొసీజర్ ద్వారా ఆ బైల్ డ్రైనేజ్ని క్లియర్ చేయడం ద్వారా జాండీస్ని తగ్గించవచ్చు. కాబట్టి కన్క్లూషన్కి వచ్చేస్తే జాండీస్ అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక సిమ్టమ్. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ కాంప్లిమెంటరీ ఇలాంటి ఇండిజినస్ మెడిసిన్స్ హెర్బల్ మెడిసిన్స్ వాడడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.